బస్ బస్ మీరు రౌండ్ గెలిచారు బస్ పేట అది పేట వేరు భయ్యా నువ్వు పెద్ద తోటాను పెద్ద తోటాను సో ఇప్పుడు టాస్క్ టైం ఇవ్వు గెలిచావు నీకు జాంచేస్తున్నా ఎవరు తమ్ముడు నా భుజం తట్టి మరీ తమ్ముడు నువ్వు ఇవ్వు టాస్క్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు రెడీయా మేము రెడీయే ఆ ముందు మా కుర్చీలు సెటప్ అవంతా కావాలి రండి ఇప్పుడు ఒక జంటని నేను ఇన్వైట్ చేయబోతున్నాను ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ బండా బండి మీరు ఏం చేస్తుంటారు నేను విత్తనాలు నాటి మొక్కలు తయారు చేస్తుంటానండి ఒక్క నిమిషం అమ్మ ఏ మొక్క కనుక్కొని ఏ మొక్క కనుక్కొని పత్తి విత్తనాలు ఎక్కువ నాటుతా ఉంటానండి మరి మీరు బండని సపోర్ట్ చేస్తారా ఎక్కడ సపోర్ట్ మేడం ఆయన బండలా కొడుతూ ఉంటాడు నన్ను నేను బండిలాగా భరిస్తూ మోస్తూ ఉంటాను మేడం ఎందుకు కొడుతున్నావు ఇంట్లో నైట్ లైట్ ఆపదు మేడం ఎవరు ఆపంది మీరా ఆపంది నేనా ఎప్పుడు చూసినా సన్న పెరి సాసర ఇచ్చారు అప్పటికి శేఖర్ మాస్టర్ చెప్తూనే ఉన్నారు మేడం మీ ఆయన ఇలాంటోడు మీ ఆయన ఇలాంటోడు అని ఎలాంటోడని అలాంటోడని అలాంటోడని అవతల ఒక అమ్మాయి ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చెప్పు ఏం చెప్పాలి శేఖర్ మాస్టర్ దీనికి ఏంటి మేడం సంబంధం శేఖర్ మాస్టర్ దీనికి చెప్పాలా తెలీదా ఏ కాలంలో ఉన్నావు నువ్వు బండా ఏ కాలంలో ఉన్నావు ఇది చలికాలం 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 వర్షాకాలం ఎండాకాలం కాదమ్మా మరి ఏంటి మేడం అమ్మాయిలు ఎదుగుతున్నారమ్మా అమ్మాయిలు ఎదుగుతున్నారు కాదు ఎగరేస్తున్నారు ఇంట్లో మమ్మల్ని మీకు ఏం తెలుసు బుధవారం తొమ్మిదిన్నరకి శేఖర్ మాస్టర్ అభిమానిగా అభిమాని అభిమానిగా శేఖర్ మాస్టర్ చూస్తూ ఉంటే మరి అంత కంగారు ఎందుకు పడిపోతున్నావు మేము అభిమాని గారు చూసాం ప్రియమణి గారిని పూర్ణ గారిని ఈ అవమానం నేను తట్టుకోలేదు నాటకాలు ఆడుతుంది ఒక్కరిని చూస్తే అయమాన్ అంటారు ఇద్దరిని చూస్తే కక్రూత్ అంటారు తెలీదా కక్రూత్ అంటారు తెలీదా యాంకర్ జిందాబాద్ యాంకర్ జిందాబాద్ ఇద్దరిని అభిమానించకూడదా ముగ్గురు ఉన్నారు మేడం నాకు యాక్చువల్లీ చూసారా మేడం అంటే అభిమానించారు ఆ ముగ్గురు ఎవరో చెప్పమనండి మేడం చెప్పు ముగ్గురు మూడోది ఎవరు రష్మి అని రష్మి అని చూసారా మేడం టీవీలో రష్మి ఏం బాగుంటుంది మేడం రష్మి మీరు చెప్పండి ఏం బాగుంటుంది నాకంటే బాగుంటుందా రష్మి రష్మి చంపేస్తా చూసారా మేడం మీ ముందే ఇంకో అమ్మాయి పేరు చెప్తున్నాడు మీరు చెప్పండి మేడం రష్మి బాగుంటుందా ఏం మొఖం మేడం ఆవిడది చెప్పండి మేడం తారు రోడ్ మీద మేకలేసి తారు రోడ్ మీద మేకలేసి కొట్టేటట్టు అమ్మాయి బండి కొంచెం ఓకే సో ఈ ప్రాబ్లం కి మనం సొల్యూషన్ తెలియాలంటే ఇంకా కొంచెం ప్రైవేట్ గా నేను మీతో మాట్లాడుకోవాలి సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అబ్బా బ్రేక్ బ్రేకేనా అరే బ్రేక్ అంట మేడం మన నంబర్ అంతా ఏయ్ ఇది ఎక్కువ చేస్తే ఇంట్లో మీకు ఫోన్ చేస్తాను ఇంటికి వచ్చి తిరుగుంది వద్దు మేడం పెద్ద సోది గాడు అబ్బే కష్టం అయినా వీడికి రష్మి నచ్చడం మేడం బాగుంటది ఏమాట కమ్మడదు ఈ వయసులో కూడా అలా ఉందంటే మరి ఏమనుకుంటున్నావు ఆ వయసులో ఉండేది చెప్పండి దానికి చూస్తున్నాను చూస్తున్నాను ఏంటి బండారా చిరిచిపోతున్నావు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడ మేడం నా అందమే నాకు ప్రాబ్లం అయిపోతుంది నేను అమ్మాయిని చూడడం ఆపే నేనా అవును ఇంత అంతగా ఈమె అసలు
రష్మి ఎవరు, పూర్ణ ఎవరు, ప్రేమని ఎవరు? అసలు ఇంట్లో ఆమెని కాపాడలేకపోతున్నావు నువ్వు, తనే హ్యాపీగా ఉంచలేకపోతున్నావు. హ్యాపీగా ఉంచాల మేడం, అడగండి మేడం ఎంత హ్యాపీగా ఉందో నాతోని. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఏంటి మేడం హ్యాపీగా ఉండేది? మరి నీకేం కావాలి? నువ్వు సంతోషపడాలంటే ఏం చేయాలి చెప్పు. టీవీ రిమోట్ నాకు కావాలి, టీవీ రిమోట్ నాకు కావాలి. మేడం రిమోట్ ఎప్పుడైనా మొగోడి చేతిలో ఉండడం చూసారా? ఇవన్నీ కాదు మేడం, అయినా రష్మి ఇష్టం అంటాడండి మేడం. చెప్పాను కదబ్బా షో ఒకటి పంచుకోండి. ఈ ఒక్క విషయం దగ్గర ఎందుకు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు? నాకు వాడు వద్దు మేడం, మమ్మల్ని మీరే విడదీయాలి, ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి. విడిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కడ వెళ్తావు నువ్వు? ఏం చేస్తావు? ఎలా తింటావు? ఎలా బతుకుతావు? శేఖర్ మాస్టర్ ఉన్నాడు. శేఖర్ మాస్టర్ ఉంది కదా, శేఖర్ మాస్టర్ మీరు ఈ బాధ్యత తీసుకుంటారా? నాకు అలా వద్దు మేడం. అలా వద్దు, ఇలా వద్దు, నాకు ఆయనే కావాలి. పతియే ప్రత్యక్ష దైవం. నన్ను అడిగారంటే ఎవరు? సుధీర్. నువ్వు ఎవరు చూస్తున్నావు? నేను అందరినీ చూస్తున్నా, అభిమానిస్తున్నాను. అదయ్యా, అందరిలో ఎక్కువ ఎవరు చూస్తున్నావు? రష్మిని. వాళ్ళిద్దరికి ఏదో ఒకటి చేసేయండి మేడం. మీరు ఎలా చేశారండి మేడం? వాడు నా మొగుడు, నా మొగుడు. అయితే నీ మొగుడు నీ మొక్కని నీ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. నేను ఉంచుకునే నీ శాఖ ఎందుకు వస్తానమ్మా? ఈ సమయం బాలా నా నచ్చలే.